पार्टी పెట్టినప్పుడు ఏ విధంగా ప్రపంచం వచ్చిందో ఆ ప్రపంచం లాగా ఈ రోజు యువతంతా పెద్ద స్థాయిలో భారీగా ఎక్కడికక్కడ నారా లోకేష్ గారి పాదయాత్రకు వస్తున్నం చూసి ఈ వైసీపీ నాయకులకు ఆ జగన్ మోహన్ రెడ్డికి ఆ సజ్జల రామకృష్ణ రెడ్డికి వీళ్ళందరూ కలిసి ఈ చోటా మోటా నాయకుల్ని లోకేష్ గారి పాదయాత్ర మీద అవాకులు చవాకులు పేలండి పేటిఎం బ్యాచ్ ఒక పేటిఎం బ్యాచ్ తయారు చేశారు దానిలో ఒక బ్యాచ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నువ్వు గతంలో జగన్ మోహన్ రెడ్డిని తిట్టినప్పుడు ఒక్కసారన్న నోరు తీసి మాట్లాడలేదే రోజా గురించి మాట్లాడతానే వెంటనే ప్రెస్ మీట్ పెట్టావు లోకేష్ గారి పాదయాత్ర గురించి మాట్లాడతావు లోకేష్ గారు ఏదో అవినీతి చేశారని చెప్తావు అసలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నీ జీవితం ఏంది నీ బతికేంది నువ్వేందో అందరికీ తెలుసు నువ్వు ఒక ఫ్యాక్షన్ నాయకుడివి నువ్వు అతి చిన్న వయసులో నీ సొంత చిన్నాయన కావాలో పెద్దనాయన కావాలో ఆయనే నిన్ను వీడు ఒక పడికిరాని విధవా ఇతను సమాజంలో చీడపురుగు ఇతను రాజకీయాల్లోకి వస్తే యువతంతా నాశనం అయిపోతుంది యువత భ్రష్టు పట్టిపోతుంది ఇతన్ని రాజకీయాల్లోకి రానికూడదని చెప్పి నీ సొంత కుటుంబ సభ్యులే నీ గురించి మాట్లాడారు నువ్వు కూడా లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి అనేది సిద్ధార్థ రెడ్డి నువ్వు మర్చిపోయావా గతంలో లోకేష్ గారి ఛాంబర్ కాకి ఎన్నిసార్లు వచ్చి నిలబడుకున్నావో అది మర్చిపోయావా ఈరోజు సీమన్ సంస్థకు సంబంధించి ఏదో అవినీతి జరిగిందని ఏం జరిగింది అవినీతి ఈరోజు 40 విద్యా సంస్థలు ఆ సంస్థ వల్ల యువతకు నైపుణ్యత అవకాశాలు మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి దాదాపు 2 లక్షల మందికి నైపుణ్యం కల్పించాం 64,000 మంది పైగా ఉపాధి కల్పించగలిగామని చెప్పి రాష్ట్రమంతా యువతంతా ఆ సంస్థ గురించి పొగడతా ఉంటే దాంట్లో అవినీతి ఉందంటావా ఏం గాడిదలు కాస్తున్నారా ఇన్ని రోజుల్లో అవినీతి చేస్తే 4 సంవత్సరాలు ఏంటి నీ ముఖ్యమంత్రి నీ నాయకులు పెద్ద పెద్ద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు కదా మరి ఎందుకు దాని మీద విచారణ చేపట్టలేదు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారు అంటే ఓన్లీ ఆరోపణలే తప్ప దాంట్లో వాస్తవాలు లేదు ఈరోజు లోకేష్ గారి పాదయాత్ర ఒక ప్రపంచనం ఒక చరిత్ర ఈ చరిత్రలో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది యువతకు మంచి భవిష్యత్తు కల్పించగలుగుతా ఉన్నారు ఈరోజు గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొని వచ్చిన ఘనత నారా లోకేష్ గారిది అలాంటి నాయకుడిని నువ్వు విమర్శిస్తే నువ్వు శాప్ చైర్మన్గా ఏం పొడిసావని అడుగుతున్నావు నువ్వు ఏం పొడిసావని అడుగుతున్నావు నువ్వు శాప్ చైర్మన్గా ఈరోజు నువ్వు ఒక టిక్ టాక్ నాయకుడు తప్ప నువ్వు టిక్ టాక్ నాయకుడివి ఇంకొకసారి కానీ లోకేష్ గారి గురించి అవాకులు చవాకులు పెళ్తే తెలుగు యువత చూస్తూ ఊరుకోదు సిద్ధార్థ రెడ్డి నీ బతుకంతా నీ మాటలు నీ ప్రవర్తన నీ తీరు సభ్య సమాజం అసహించుకుంటా ఉంది నువ్వు రోజాకు నీకున్న బంధం ఏంటో మాకు తెలియదు కానీ అయ్యా ఇక్కడ నగిరి వదిలేసి వెళ్ళిపోయింది రోజా ఆడున్న ప్రజలే చెప్తున్నారు ఇక్కడ మాకు ఎమ్మెల్యే తీరని అన్యాయం చేసింది మా బతుకులంతా నాశనం అయిపోయినాయి చేనేత కార్మికులంతా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మహిళలు పట్టించుకునే పరిస్థితి లేదని అక్కడున్న మహిళలు అక్కడున్న చేనేత కార్మికులు అక్కడున్న బడుగు బలహీన వర్గాల ప్రజలు లోకేష్ గారికి మొరపెడితే బాధపడితే కన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని లోకేష్ గారు సభలో మాట్లాడారు ఆయన నీ రోజా గురించి మేమేం మాట్లాడటం లేదు ప్రజలే మాట్లాడుతున్నారు నీకు రోజా మీద ఏమన్నా ప్రేమ ఎక్కువ అయితే మేమేం చేయలేం కానీ ఇంకొకసారి కానీ పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఆరోపణలు ఆధారాలైన ఆరోపణలు చేస్తే తెలుగు యువత చూస్తూ ఊరుకోదని సిద్ధార్థ రెడ్డికి సూటిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈడ ఒక జోకర్ ఎమ్మెల్యేగా తయారైనాడు గతంలో కరోనా ఉన్నప్పుడు ఈ జిల్లాలో మొత్తం కరోనాను తీసుకొని వచ్చింది ఆయనే డ్యాన్సులు పెట్టాడు స్టెప్పులు వేశాడు అన్నీ చేసినప్పుడు ఈ పోలీసులకి కనపల్లా ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ప్రజల యొక్క బాధలు తెలుసుకోవాలని ప్రజలకి అండగా ఉండాలని ప్రజలకు ఒక భద్రత కల్పించాలని లోకేష్ గారు పాదయాత్ర చేయడానికి వస్తూ ఉంటే ఈ పోలీసులు దాదాపు 1000 మంది దాకా ఏదో జరిగిపోతా ఉన్నట్టు ఆయన ప్రజల దగ్గరికి పోతున్నారు ఆయనేం టెర్రరిస్ట్ కాదు మావోయిస్ట్ కాదు నక్సలైట్ కాదు జగన్మోహన్ రెడ్డి లాగా 16 నెలలు జైల్లో లేదు అవినీతి ఆరోపణలు లేవు సిబిఐ కేసులు లేవు చిన్నాయిని చంపలా ఏమిలా ఈయన సొంత భావార్థుల్ని వాళ్ళనే చంపే పరిస్థితి ఇక్కడ ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో నెలకొని ఉంది కుటుంబ సభ్యుల్ని వాళ్ళ నాయకుడేమో వాళ్ళ బాబాయిని ఈయనేమో సొంత భావార్థిని
इधी निजर्ग मे रिक्वेस्ट अया करोना लेने उ लेने आंक्षल प्रजल कल देवड़ दर्शना वस्ते देवड़ी दंडमेवाल प्रजा कष्ट लोकेश बाबू गारी आटंका सृष्टिवर यायमनि सूट प्रश्न एसपी गारू सहकाली लेने पक्ष में मैं पादयात्र को बंगारपालेम को तोसकटू मुंकोचा पलमनेर को तोसकटू मुझे पैना इकड तोसकटू पाता आगे प्रसक्ति ले खचिंग तीरती पादयात्र को अला।